మేడంకి మీకు అసలు మొదటిసారిగా పరిచయం ఎక్కడ ఏర్పడింది ఏంటి? మేము ఎక్కడ, ఎందుకంటే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. అవును, ఇక్కడ సాంగ నేను ఒకప్పుడు 69లో అనుకుంటాను మెడ్రాస్లో ఒకసారి నాటకం చూడడానికి వెళితే నిజం అనే నాటకం చూస్తున్నాను. ఆవిడ పర్ఫామ్ చేస్తుంది సుశీల వేషం, హీరోయిన్ వేషం. అబ్బో చాలా గొప్ప చేస్తుంది వీడు అనుకున్నాను. చాలా ఎమోట్ అయ్యి చేసింది పర్ఫామ్. ఆ తర్వాత మేము సాంగన్ రామ డివిజన్లో కలిసాం 70లో. వచ్చినప్పుడు కొంత సరే బికాస్ ఆఫ్ సాన్నిహిత్యం ఉంది కదా పెర్ఫార్మెన్స్లో కానీ లేకపోతే అభిరుచుల్లో కానీ సాన్నిహిత్యం ఉండడం వల్ల సరే మరి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సరే ధోరణికి వచ్చాం ఒక 5-6 నెలలు. అయితే అక్కడ సాంగన్ రామ డివిజన్ స్టాఫ్ ఆర్టిస్టులు పెళ్లి పెళ్లి ఆడకూడదని చెప్పారు ఆ మేనేజర్ వాడు. సరే వాళ్ళకి గవర్నమెంట్కి ఢిల్లీకి రాసి మేము మామూలుగా అలా కంటిన్యూ చేస్తున్నాం. ఈ లోపల టూర్లు గట్రా వెళ్ళి వచ్చాం. వచ్చిన తర్వాత అయిపోయింది మా మేము పెళ్లి చేసుకుందాం అన్న దానికి ఏమొస్తుందో అని చూస్తున్నాం. అందరం ఏ రోజు ఫిక్స్ అయ్యారు ఇక తినే నా లైఫ్ పార్ట్నర్ అని? అంటే ఎప్పుడు ఫిక్స్ అయ్యారు మీరు? దట్స్ ఫ్లో అండి. ఇప్పుడు మనం ఇలాంటివన్నీ అంటాం కానీ డ్రామాటిక్ ఇన్సిడెంట్ కోసం జలా జరగదు. ఇట్ హ్యాపన్స్, ఇట్స్ న్యాచురల్ ఫ్లో. ఆడ మగ దగ్గరికి వచ్చాక సహజం దగ్గర అవ్వాలి. అంటే మీరు అన్నారు మేడం చూసే పరిమళ పడ్డారు అన్నారు, అంటే మీరు అప్పుడే ఫిక్స్ అయ్యారా ఇంకా ఈ తినే నా లైఫ్ పార్ట్నర్ అని అంటాను అనుకున్నాను. అనుకున్నారు ఒక స్టేజ్కి వచ్చాక అనుకున్నాను. ఎస్, ఎందుకంటే ఈ లక్షణాలు ఉన్న ఇప్పుడు నేను కనీసం రేపు పొద్దున్న ఇవన్నీ కాదు సినిమాలు కాదు ఏం కాదు నాటకాలు వేద్దామన్నా ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలి. షీఈస్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్, లెట్ హర్ బీ, సో ఐ లివ్ విత్ హర్ అని చెప్పేసి. ఓకే, మిమ్మల్ని ఏం చూసి ఇష్టపడ్డారు మేడం మరి? నాకు అది నేను బహుశా నా అందం చూసి అప్పట్లో మంచి అందగారు అవుతా మీరు. నేను అందగాడిని ఇప్పుడు, నేను దిలీప్ కుమార్ అనుకునేవాడిని. ఆ తర్వాత కొంతకాలం ధర్మేందర్ అనుకున్నాను, హేమమాలిని బాబు ఊగులో ఉన్నప్పుడు. చాలా మంది అమ్మాయిలను పడేశారట నిజమేనా? లేదు పడేయలేదు కానీ ప్రపోజ్ చేశారా? అందరినీ కాదు మనసులో పడేసుకున్నా. మనసులో పడేసుకున్నారు. అయితే మీరు నేనైతే విన్నాను ఒక అమ్మాయికి అయితే ప్రపోజ్ చేశారని విన్నాను. ఒక అమ్మాయి కాకుండా మీరు ఎంతమందికి ప్రపోజ్ చేస్తారు నిజం చెప్పండి? లెక్కలేరండి. ఎవరికి ప్రపోజ్ చేసినట్లేదు. ఫ్లడ్ చేశారా? అది సహజంగా చేస్తాం కదా. అవన్నీ చేశారు తప్ప నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అప్పట్లో మంచి విషయం ఉంది మీ దగ్గర. అయ్యో ఇప్పటికీ కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. 48 సంవత్సరాలు ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు. సో మంచి సక్సెస్ఫుల్ జీవిత భాగస్వామి మీ మేడం లక్ష్మి గారు. సో ఒక్కసారిగా దూరం అయ్యారు. సో ఇప్పుడు ఈ రోజులు అవి ఎలా గడుపుతున్నారు సార్? ఎలా ఉంది? ఎలా ఉందండి, తప్పదు కదా. లైఫ్ ఈజ్ లైక్ దట్. ఇది మహాప్రవాహం. మేడంలో లోటు తెలుస్తుందా? లోటు లోటు ఉంటుందండి. కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు ఆ లోటు ఉంటుంది, కానీ ఎవరి వరకు మాన్ దోస్ థింగ్స్. మేడం గుర్తొచ్చినప్పుడల్లా మీరు అంటే మీకు ఏదైనా బాధ అనిపిస్తే కనుక ఎవరితో పంచుకోరట, మీరు మేడం ఎదురుగా ఉన్నట్టే మాట్లాడుతుంటారట చాలా సార్లు నైట్ టైంలో కానివ్వండి. నేనే ఇందాక అన్నాను, ఇందాకేదో ఇంటర్వ్యూలు చీకట్లో మాట్లాడుతుంటాను. చీకట్లో ఎందుకు మాట్లాడతారు అన్నాడు. అంటే నేను ఎందుకంటే చీకట్లో ఆవిడ ఉంటుంది కనుక అన్నా. అంటే పోయింది కదా అని ఉద్దేశం. ఎప్పుడన్నా కనిపించారా మరి? ఉంటుందండి ఎవరు నేను ఎవరిదే ఎవరు మీరు మాట్లాడుకుంటా ఉంటారు అయితే. అదిగా నేను కూడా మాట్లాడుకోను, మైండ్లో మాట్లాడుకుంటా. నేను ఏంది ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఓవర్ సెంటిమెంటైజ్ చేసి రాస్తున్న కథలు, మనకు అలా ఇష్టం. అలాగే ఎందుకంటే మేడం దూరమైన టైంలో మీరు చాలా ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఆ టైంలో కొంచెం సిక్ అయిపోయి. సహజం కదా, సో సహజం కదా. ఎందుకంటే ఒకసారి ఆవిడ పోయేటప్పటికి చాలా రోజులు కోలుకోలేదని విన్నాను. అదే వ్యాక్యూమ్ ఉంటుంది కదా అంతే, ఇప్పటికీ కోలుకోలేదు. ఓకే, అంటే నా రొటీన్లోకి రాలేదు. నేను రొటీన్ అంటే ఐ మీన్ నేను ఇప్పుడు క్లాస్కి వచ్చేసి అలాగ లేకుండా అవస్థపడతానే మీరు వచ్చారు కూర్చున్నాను అంతే తప్ప నేను ఇంకా రొటీన్లోకి రాలేదు. ఓకే, మీకు గుర్తుండిపోయిన మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటి సార్? ఎవరితోటి? మేడంతోటి. ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు పిల్లలు నాకు మెమరబుల్ మూమెంట్స్. ఒకరు మాత్రం నటుడు అయ్యారు, ఇద్దరు అయ్యారు, ఇద్దరు నటులు. శ్రీలక్ష్మి కూడా నటి అగ్నిపూల్. అవునవును, శ్రీ అగ్నిపూల్ కరెక్టే. ఓకే,
సో తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఎవరు? మీ కుమార్తె చేస్తుంది, ప్రజెంట్ చేస్తుంది. అవునా? సీరియల్లో చేస్తుంది, సినిమాలో కూడా చేస్తుంది. చేస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడున్న యాంకర్స్లో దగ్గర దగ్గర చాలా సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ గారు. సో ఆల్రెడీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. నిజంగా ఎంతోమంది యాంకర్స్ వచ్చారు పోయారు, కానీ సుమ గారు అదే ప్లాట్ఫామ్, అదే పేరు అలానే ఇంకా నిలదొక్కుంటూ ఉన్నారు. సో ఆవిడ గురించి మీ మాటల్లో వినాలని సార్. అది హార్డ్ వర్క్ అండి, పేషెన్స్. ఒక యాంకర్గా మీరు ఏం చెప్తారు, ఒక కోడలుగా మీరు ఏం చెప్తారు? ఆవిడ రెండు విధాలా సక్సెస్ఫుల్. యాంకర్గా కూడా షీఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఓ భాష తెలియని చోటు నుంచి వచ్చి మన తెలుగు వాళ్ళే ఇంకా తప్పులు మాట్లాడుతున్నారు. మరి అమ్మాయి కేరళ నుంచి వచ్చి ఎక్కడ అక్షరం పోలిపోకుండా లోకోక్తి దుద్దులు పెట్టకుండా చాలా బాగా మేనేజ్ చేసింది. ఒకటి, పిల్లల్ని చాలా బాగా చూసుకుంది, మమ్మల్ని కూడా బాగానే చూసుకుంటుంది. షీఈస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. సో అదే చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, అసలు ఆ టైంలో మీతో కలిసి నటించిన సుమ గారు అనుకోకుండా మీ కోడలు అయ్యారు. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలే కదా, మీ కోడలు అవుతారని కూడా చెప్పండి. అంటే ఆ రోజు అనుకున్నారట కదా, ఇతను మా కోడలు అయితే బాగుండు అనుకుంటుంది అనుకున్న మాట వస్తా. అది ఊరికే చెప్పడం కాదు, నిజంగానే. ఓకే. సో రాజు కనకల గారు కానివ్వండి, సుమ గారు కానివ్వండి, సో ఇప్పుడు ఎలా ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? నన్ను బాగా చూసుకుంటారు. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? దాని సపోర్టే ఉందండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఏజ్కి వచ్చారు కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా సార్. ఏమండి, నన్ను నేను సపోర్ట్ చేసుకోలేకపోతే మీదని చూడాలి. అయినా చూస్తూనే ఉంటారు, వాళ్ళు చూసేటంత వాళ్ళు చూస్తారు. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రతి క్షణం నా ఎదురుగుండా ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, బాగా చేయాలి. సో యాక్టింగ్ వైపు ఎందుకు మళ్ళారు అంటే, వంశపారపరంగా ఎవరైనా ఉన్నారా? అవేం లేవండి. నా మా ఊళ్ళో నేను కొంతకాలం బయట స్కూల్లో చదువుకున్నాను. మా నాన్నగారు ఇది ఎలాగ ఉండేది కాదు, అందుకనుక ఇంగ్లీషు స్పీకింగ్ స్కూల్స్కి వెళ్తే పంపించింది, అటు పంపించారు. తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చేసాం. ఈ లోపల మార్పులు వచ్చేసినాయి, ఈ యానం కలిసిపోయింది, ఈ స్కూళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారి వచ్చినప్పుడు నన్ను మళ్ళీ ఫిఫ్త్ ఫామ్లో ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ తెల్లగా ఉండేవాడిని కుర్రాడిని, అందుకనుక మా హెడ్ మాస్టర్ నన్ను ఇంగ్లీషు శేక్స్పియర్ నాటకాల్లోంచి వేసేవాడు, సీన్ తీసి చేయించేవాడు. అంత ముందు సంవత్సరం వచ్చి చేయించాడు. షాజహాన్ అని నా ఫ్రెండే వాడు, వాడితో చేయించారు. ఆ తర్వాత ఇయర్ నాతో చేయించారు. అది నాతో చేయించిన దాంట్లో ఇంగ్లీషు రాదు కదా, ఏమొస్తుంది మనకి. అయినా ఆయన షేక్స్పియర్ నాటకం సీన్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ప్రొనౌన్సియేషన్ చెప్పి ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఎలా చేయాలో అంత మొత్తం కులంకషంగా చెప్పి ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత వెళ్ళి నాటకం వేసాం. నేర్చినప్పుడు అందరూ కూడా కంగ్రాచులేట్ చేశారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఆ తర్వాత నెమ్మదిగా దాని మీదకి యాక్టింగ్ మీదకి మనసు వెళ్ళింది. మొదటిసారిగా మీకు తెరపైన అవకాశం ఎలా కలిగింది మరి? తెర మీద పూనాలు చదువుకొచ్చానండి. అప్పుడు పూనాలో మా కెమెరా ప్రాక్టికల్స్ అవన్నీ తెర మీద చూసుకునేవాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవకాశాలు రాలేదు. ఒకటి వచ్చింది బాపు గారు బుద్ధిమంతుడు సినిమాలో, తెర మీద భూమి మీద సుఖపడితే తప్పు లేదురా, తప్పే లేదురా అంటూ హా వెనకాల హా హా అంటారు, ఆహా ఆహా అని. ఆ ఆహాలు అనేవాళ్ళం మేము, నేను విజయ్ చందర్ అంటే రాధాకృష్ణ. ఆ తర్వాత సుబ్బారావు అని ఇంకోండేవాడు మా దీంట్లో వాడు, రాజు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన డాక్టర్ గంగాజలం వేషం వేసేవాడు ఈ శిష్యుల్లో. మేము నలుగురం వెనకాల ఉండేవాళ్ళం అంత పాట. అది చూసాక నాకు అనిపించింది ఇంక జాలరీ, ఇంతకన్నా వేషాలు రావు, ఇంతకన్నా కెరీర్ ఏం వస్తుంది. ఏదో బాబు గారు అంటే ఆమె దయదలిచిచ్చాడు చాలనుకుని. నేనేం చేయదా, మెరీనా బీచ్లో బఠానీలు అమ్మాలా, ఏం చేయాలా అనుకుంటున్నాను. అనుకున్న టైంకి అవకాశాలు రాని టైంలో అదే టైము, ఆ టైంకి అడ్వర్టైజ్మెంట్ పడింది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళది. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఒకటి ఉంది అక్కడ ఢిల్లీ, దాని బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు.
దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది చూసి అడ్వర్టైజ్మెంట్కి అప్లై చేశాను. అప్లై చేస్తే వచ్చింది ఎంట్రీ. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో వాళ్ళు ఏదో అడిగారు, ఏదో చేశాను. చేసిన నాట్ హ్యాపీ. స్క్రీన్ టెస్ట్? స్క్రీన్ టెస్ట్ కాదు, అది సాంగ్ అండ్ డ్రామా డివిజన్ నాటకాలకు సంస్థ కదా, రిహార్సల్ చేయించారు. అదేంటో సరిగ్గా చేయలేదు, నేను చేయలేదనే ఫీలింగ్ నాకు ఉంది. ఇంక సెలక్షన్ అవ్వతలే అనుకున్నాను, అనుకుని వచ్చేసాను. వస్తుంటే వాళ్ళు చెప్పారు, ఇంటర్వ్యూ పిలుస్తారు తర్వాత. ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో అంటే, నేను ఇంక రాస్తా సినిమా ఛాన్స్ రాదు, నేను నాటకాలను ఉండిపోతాను అన్నా. అనేటప్పటికీ ఆయన రైట్ అని చెప్పేసి తీసుకున్నాడు, సెలెక్ట్ చేశారు. ఆ విధంగా నేను సాంగ్ డ్రామా డివిజన్